పెళ్లి కూతురు మన రాధమ్మ పెళ్లి కొడుకు మన కృష్ణయ్య ఈ రాధాకృష్ణుల పెళ్ళి చూద్దామా మన రాధమ్మ పెళ్లి ఎలా జరుగుతుందో చూద్దామా ఆకాశరాజు గారు రచించిన పెళ్లి కూతురు నవలికి స్వాగతం మొదటి భాగం మీ ముందుకి ఈరోజు టైంకే రేపు సేమ్ టైంకి రోజు ఒక పార్ట్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కథలోకి వెళ్ళిపోదాం ట్రింగ్ ట్రింగ్ టెలిఫోను ట్రింగు ట్రింగు మంటోంది అలా చాలాసేపటి నుంచి మ్రోగుతోంది దేవి గారికి టెలిఫోన్ అన్నా దాని శబ్దం అన్నా చచ్చేంత భయం టెలిఫోన్ని చూస్తే చీకట్లో కొరివిదే చూసినట్టుగా భయపడుతుంది శబ్దం వింటే మరఫి కాల్చి చంపేస్తున్నట్లుగా వణికిపోతుందామె అలాగని ఇంట్లో టెలిఫోన్ లేకుండా చేయటం ఆమెకి అలవి కాదు వచ్చిన ఫోన్ని మరెవరైనా ఎత్తినా మాట్లాడినా ఆమె సహించలేదు టెలిఫోన్ అంటే ఆమెకున్న పిరికితనాన్ని ఆమెలోనే దాచుకోవాలని తన భయం ఇతరుల కంట పడకుండా ఉండాలని ఆమె పడే తపన ఇంత అంతా కాదు బయట మంగళవాద్యాలు వినిపిస్తున్నాయి ఇల్లంతా పెళ్లి సందడితో కళకళలాడుతూ ఎంతో ఆనందంగా చిల్లో పొల్లోమంటూ ఉంది ఇంట్లో నుంచి బయటికి బయట నుంచి ఇంట్లోకి వచ్చే పోయే జనంతో ఇల్లు కిక్కిరిసిపోయినట్లుగా ఉంది ప్రక్క గదిలో రాధ పెళ్లి కూతురవుతోంది అమ్మలక్కలు హాస్యమాడుతూ ఆమెని అలంకరిస్తున్న దృశ్యం అన్నపూర్ణాదేవి గారికి కంటికి కనిపిస్తూనే ఉంది ఇంతటి శుభ సమయంలో టెలిఫోన్ రావటం ఆమెకేదో అపశకునంగా తోచింది చివరికి నిగ్రహించుకుని టెలిఫోన్ ఎత్తక తప్పలేదు ఏ క్షణాన్నైనా ఆమె భర్త రాజగోపాలరావు వచ్చి మోగుతున్న టెలిఫోన్ని అన్నపూర్ణాదేవి గారి బలహీనతని పసికట్టవచ్చు అందుకే ఆమె ధైర్యం చేసింది ధైర్యం చెయ్యక తప్పలేదు వణికే వేళని నిలదొక్కుని చేతుల్ని కూడదీసుకుని కంఠాన్ని అదుపులో ఉంచుకుని రిసీవర్ ఎత్తి హలో అంది కానీ ఆమె నోటిలో నుంచి ఆ మాట బయటికి రాలేదు పచ్చి వెలక్కాయ తిన్నట్టుగా ఏదో అడ్డు వేసినట్టుగా అయింది అవతల కంఠం విరిపించగానే ఆమె ముఖం జేవురించింది కళ్ళు రక్తవర్ణం దాల్చాయి ఉక్రోషం పట్టలేక క్రోధాన్ని తట్టుకోలేక కళ్ళు జలజలా వర్షించాయి అవతలి కంఠం ఆమె చెవుల్ని చిల్లులు చేస్తోంది ఆమెకేమీ వినిపించడం లేదు వినిపించుకోవాలని కూడా ఆమెకు లేదు ఆ ఫోన్ ఎందుకు మోగుతోందో ఆమెకు తెలుసు అవతలి వ్యక్తికి కావలసినదేమిటో ఆమెకు తెలుసు అందుకే ఒకే మాటలో ఈసారి ఎంత కావాలి అందామె కటువుగా ఆమెలో ఉన్న ద్వేషమంతా ఒక్క మాటలోనే కుప్పించినట్టుగా ఉంది ఆ స్వరం వెంటనే అవతల నుంచి ఏదో సమాధానం వచ్చింది అంత డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు ఐదు వేలు ఇస్తాను ఎక్కడికి పంపించమంటావు సరే అని ఫోన్ పెట్టే పోయింది కానీ అవతలి కంఠం మళ్ళీ కంగుమంది ఇంకా ఏం కావాలి అంది అన్నపూర్ణాదేవి అవును నా కూతురికి పెళ్లి జరుగుతోంది ఆనందం కాకపోతే ఏడవమంటావా నీ నిజానిజాలతో నాకు పని లేదు ఆ అవతలి స్వరం అన్నపూర్ణాదేవిని అపహాస్యం చేస్తున్నట్లుగా అనిపించింది అవతలి నుంచి ఏం వినిపించిందో ఏమో ఆమె అలాగే కొయ్యబొమ్మలా నిలబడిపోయింది టెలిఫోన్కి ఉన్న తాడు కోడే దాగులా కనిపిస్తున్నదామెకి వినిపించే మాటలు మాటల్లా లేవు బుసలు కొడుతున్నట్టు అనిపించింది తను విన్న నిజానిజాలను గురించి ఆలోచిస్తుంటే ఆమె మతిపోయింది అక్కడే కుప్పలా కూలబడిపోయింది ఎంతసేపు ఆమె అలా ఉండిపోయిందో ఆమెకే తెలియదు తేరుకున్న తరువాత తక్షణ కర్తవ్యం ఆలోచించింది కళ్ళు తుడుచుకుని గొంతు సరిచేసుకుని కంగారు అణిచిపెట్టుకుని పెళ్లి పందిరిలోకి వెళ్లి చూసింది భర్త రాజగోపాలరావు వియ్యాల వారి బంధువులు ఇష్టాగోష్ఠిలో ఉన్నారు ఏమేమో చెప్పుకుని పగలుపడి నవ్వుకుంటున్నారు పచ్చని పందిరి కింద వెచ్చని ఆ ఇంట్లో ఎక్కడ చూసినా ఆనందం ఎవరిలో చూసినా సంతోషం తనలో మాత్రం అగ్నిపర్వతాలు ప్రద్దలైపోతున్నాయి ఈ అగ్ని తను ఒక్కరితే కాలి బూడిదైపోతే బాగానే ఉండును కానీ అలా జరగడం లేదు తనతో పాటు ఈ పందిరిలో అందరి ఆనందాన్ని బుక్కిపాలు చేస్తున్నది అదే ఆమె బాధ పచ్చని పందిరి ఆమెలో బాధని ఇనుమడింపచేస్తున్నది మంగళవాద్యాలు ఆమెలో అశాంతిని రేకలుపుతున్నాయి పందిట్లో సుఖ సంతోషాలు ఆమె ఆందోళనని పదిరెట్లు చేస్తున్నాయి ఆమె అక్కడ క్షణం సేపు కూడా నిలబడలేకపోయింది సరాసరి పెళ్లి గదిలోకి పరిగెత్తింది రేగిన చుట్టూ అగ్నిగోళాలు లాంటి కళ్ళు కందగడ్డలా ఎర్రబారిన ముఖం చెమటతో తడిసిన ఒళ్ళు అలసటతో ఆయాసంతో రొప్పుతున్న తల్లిని చూసి రాధ ఆశ్చర్యపోయింది తనను చూసి ఆశ్చర్యపోతున్న రాధనే కన్నార్పకుండా చూడసాగింది అన్నపూర్ణాదేవి పచ్చని దేహకాంతుల్ని ఇనుమడింపజేస్తూ ఆకుపచ్చని జరి పట్టు చీర అదే రంగు జాకెట్టు బంగారు బొమ్మలా మెరిసిపోయే ముఖంలో పచ్చదనాన్ని మించి కొట్టొచ్చే టట్లు కనిపించే ఎర్రని కళ్యాణపు తిలకం కళ్ళ వెలుగుని కళ్ళకే పరిమితం చేస్తున్న కళ్ళ చుట్టూ నల్లని కాటుక ఆ కాటుకని కూడా జిగేలు పనిపించే చక్రాల్లాంటి కన్నులు విల్లులా వంగి వాడి అయిన చూపులని ఎక్కుపెట్టినట్టున్న కనుబొమ్మలు నాగరికతను పునరావృతం చేస్తూ ఆధునికంగా కనిపిస్తున్న సంపెంగ ముక్కులాంటి ముక్కున చిన్న పుడక నాజూకైన చెవులకి పెద్ద రింగులు వాటి క్రింద చిన్నగా విరేలాడుతున్న ముత్యాలు పాపిడిలో నుదుట సిందూర వర్ణంలో కుంకుమ పొడవాటి నల్లని జడ జడనిండా రంగురంగుల పూలు అరచేతిలో కోరింటాకు పెట్టిన ఎర్రని రంగవల్లికలు సన్నని పొడవాటి వేళ్ల చివర శరీరకాంతితో పోటీ పడుతున్న కోళ్ళ రంగు శంఖల్లా ఉన్న కంఠాన్ని చూసి ముచ్చట చేస్తున్న రవ్వల నక్లెస్ పసుపు పారాన్ని దిద్దిన పచ్చని పాదాలు తీర్చిదిద్దిన అవయవాల సొంపుకి ఈ అలంకరణ తోడై సౌందర్య రాశిలా సాక్షాత్కరించిన అపర లక్ష్మీదేవిలా ఉంది రాధ ఆమె పూసుకున్న గంధం సెంటు పసుపు కుంకుమ వీటి అన్నిటికీ మిళితమై వచ్చే ఆ వింత సుగంధ పరిమళం ముక్కుపుటాలను సోకి అన్నపూర్ణను కొద్ది క్షణాలు వివసురాలని చేసింది అలా సాక్షాత్కరించిన కూతురుని చూసి ఏ తల్లైనా సర్వస్వాన్ని మర్చిపోతుంది కన్న కూతురిని అలా చూడటమే జీవిత లక్ష్యంగా అదే తన భాగ్యంగా కలలు కంటుంది అలాంటి కళ నిజమైనప్పుడు ఆ తల్లి ఆనందానికి అవధులు ఉండవు కానీ అన్నపూర్ణాదేవి పరిస్థితి అలా లేదు సర్వలక్షర సంపన్నంగా వెలుగుతున్న కూతురిని చూసుకుని ఆనందించే భాగ్యం ఆమెకు లేదు రాధని చూస్తూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవడానికి బదులు మనసు వికలమై మెదడు చెడి ఏం చెప్పాలో ఏమనాలో తెలియక పైనుంచి క్రింద దాకా చూస్తూ స్థానువులా నిలబడిపోయింది రాబోయే సుభక్షరాలడి తలుచుకుంటూ కోరికల గుర్రాలకి కళ్ళాన్ని బిగిస్తూ లోన తన్మయమై మురిసిపోతున్న రాధ తల్లి పరిస్థితిని అర్థం చేసుకోగల స్థితిలో లేదు ఆమె తలుపులన్నీ కృష్ణ మీదనే ఉన్నాయి మనిషి ఇక్కడ ఉన్నదే కానీ ప్రాణమంతా అతడి దగ్గరే ఉంది కళ్ళు ఆమె దగ్గరే ఉన్నాయి కానీ చూపులన్నీ అతని మీదే ఉన్నాయి ఛాసంతా అతని మీదే లగ్నమైంది ప్రేమించిన వాడిని భర్తగా పొందుతున్నందుకు ఆమె ఎంతగానో సంబరిపడిపోతోంది ఇంతటి అదృష్టం ప్రపంచంలో తన ఒక్కదానికే లభించినట్టు ఇలాంటి ఆనందానికి తను ఒక్కతే వారసురాలైనట్టు సంతోషపడుతోంది రాధాకృష్ణుల రాసనీలన్నీ తీర్చిదిద్దుకునే సంసారాన్ని తలుచుకుని ఆమె మనసు ఊహాలోకంలో విహరిస్తూ ఆనంద డోరికల్లో ఊగిపోతోంది అంతటి శుభ సమయంలో తల్లి ఆవేదన ఏమిటో రాధకి అర్థం కాలేదు ఏంటమ్మా అలా ఉన్నావు అంది అన్నపూర్ణాదేవి సమాధానం ఇవ్వలేదు ఇక్కడున్న నలుగురు ఐదుగురు పేరెంట్ ఆల్రెడీ చూసింది వాళ్ళకి ఏదో అనుమానం కలిగింది ఆమె చూపులకి కొంచెం భయపడ్డారు కూడాను వెంటనే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు వారి వెంటనే వెళ్ళి తలుపులు పిగించింది అన్నపూర్ణాదేవి నిశ్శబ్దం రాజ్యం చేసే ఆ ఇంట్లో రాధ అన్నపూర్ణాదేవి ఇద్దరు మాత్రమే ఉన్నారు తల్లి ముఖ కవళికలు ఆమె చేతలు రాధని అంతకంతకీ మరింతగా ఆశ్చర్యపరుస్తున్నాయి తల్లి నోటి నుంచి ఏం వినవస్తుందోనని అలాగే నిలబడిపోయింది ఆమెను చూస్తూ అమ్మా రాధా నీకు కష్టం కలిగించే పని నేను ఎప్పుడైనా చేశానమ్మా అంది ముఖంలోనికి ప్రశాంతత తెచ్చుకుని కంఠానికి వీలైనంత సౌమ్యత తెచ్చుకున్న అన్నపూర్ణాదేవి లేదమ్మా అంది సమాధానంగా రాధ తల్లి మాటల వెనుక భావాలని చదవడానికి ప్రయత్నం చేస్తూ చిన్నప్పటి నుంచి నిన్ను ఎంత అల్లారు బుద్ధుగా పెంచాను నీ మనసును నొప్పించే పని నేను ఎప్పుడైనా చేశానా పావం ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నానని రా అన్నపూర్ణాదేవికి తెలుసు తర్వాత నిర్మించదలిచిన మాటలు కోటకి పునాది వేసుకుంటున్నట్లు ఉంది ఆమె మాటల ప్రస్తావన నువ్వు కోరినదల్లా ఇచ్చానా లేదా నీ మాటకి ఎప్పుడైనా అడ్డు చెప్పానా లేదమ్మా లేదు కాలు క్రింద పెడితే కందిపోతుందేమో అన్నంత గారాపంగా నన్ను పెంచావు అందుకే నా దృష్టిలో నువ్వు తల్లివి కాదు దేవతవి అవునమ్మా నీకంటే దైవస్వరూపం వేరే ఏదైనా ఉందంటే నేను నమ్మలేను నా మంచి చెడ్డలు చూస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ నన్ను ఇంత దాన్ని చేశావు నాకు నచ్చిన చీరలు కొన్నావు నా మనసు తెలిసిన దేవతగా నా కోరికలన్నీ తీర్చావు చివరికి నేను ప్రేమించిన వాడినే నాకు పెళ్లి చేస్తున్నావు ఏ తల్లి ఏ కూతురికి ఇవ్వని మాతృ ప్రేమని నా మీద కురిపిస్తున్నావు నీ కూతురిలా జన్మించడం నా అదృష్టమమ్మా అంటూ తల్లిని కావలించుకుంది రాధ అన్నపూర్ణాదేవిలో మాత్రం చలనం లేదు కుమార్తె మాటల్లో భావాన్ని మనసులో జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నదామే రాధ తన కుమార్తె తన మాట జవదాటదు జవదాటే అవసరం ఎప్పుడూ కలిగించలేదు కూడా కానీ ఇప్పుడు కావలించుకున్న కూతురు తల మీద నిమురుతున్న అన్నపూర్ణాదేవి చేతులు భుజాలు దాటి దాకా వచ్చాయి ఇంత చేదు విషాన్ని రాధత భరించగలదో లేదో అని ఒకవైపును సతమతమైపోతూనే మరోవైపు తన కర్తవ్యాన్ని మర్చిపోలేకుండా ఉందామే అమ్మా రాధ నువ్వు నాకు సాయం చెయ్యాలమ్మా నా మాటకి ఎదురు చెబుతావని కాదు చెప్పవని నాకు తెలుసు ఎప్పుడూ నీ కోరికలు తీర్చడమే కాని నిన్ను ఏదీ అడగలేదు మొదటిసారిగాను చివరిసారిగానూ అడుగుతున్నాను ఏమంటావు అని కొంచెం భయంగా ఉంది అంది ఎట్టకేలకు చెప్పాల్సిన విషయానికి నాంది పలుకుతూ తల్లి మాటలకి రాధ తెల్లబోయింది భయమా నన్ను నువ్వు సాయం అరగటానికి భయపడుతున్నావా అడుగమ్మా అడుగు ఎలాంటి సంకోచం లేకుండా ఆజ్ఞాపించు నీ మాటకి ఎదురాడితే ఒట్టే చెప్పు ఒట్టే చెప్పు ఏం చేయమంటావు అంది ఎంతో ఆప్యాయతగా అన్నపూర్ణాదేవికి కొంచెం ధైర్యం వచ్చింది తనకి అంత గౌరవం ఇస్తున్న కూతుర్ని తలుచుకుంటే ఆమెకి ఎంతో గర్వంగా ఉంది అయినా ఏదో పెరుకు కూతురు ముఖంలోకి చూస్తూ నిజం చెప్పటానికి జడుపు వెనక్కి తిరిగి అంది అమ్మా రాధ నువ్వు కృష్ణని మర్చిపోవాలమ్మా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు పాఠం వల్లె వేసి చెప్పినట్లు తుపాకీలో తూటాలు బయటికి వచ్చినట్లు ఉన్నాయి ఆ మాటలు రాధకి మాత్రం ఆ మాటలు తూటాల్లా సూటిగా ఆమె హృదయాన్ని గుచ్చుకున్నాయి కుండెలు ఒక్కసారి ఆగి మళ్లీ కొట్టుకోసాగాయి పైకప్పు ఫెల ఫెలలాడుతూ మీద కూలిపోయినట్లు అకస్మాత్తుగా భూమి కంపించినట్లు అనేక అనేక విధాలుగా అయింది శిరాబుట్టి నేలకేసి కొడితే సిరా ఎలా చెల్లాచెదిరైపోతుందో తల్లి మీద గౌరవం అలా చెల్లాచెదిరిగిపోయింది రాధకి అదే మాట తల్లిని కాకుండా తల్లి కాకుండా మరెవరైనా అంటే గొంతు పిసికి అక్కడికక్కడే చంపి పారేసేది అంతులేని కోపాన్ని నిగ్రహించుకుని తల్లివైపు చూసింది తల్లి వెనుతిరిగి నిలబడి ఉన్నా తన సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్టుగానే ఉంది ఆమె పరిస్థితి తల్లి మాటలు వినగానే అమ్మా అని గట్టిగా గద్దించిన వెంటనే శాంతం తెచ్చుకుంది తనను తానుగా కృష్ణతో ప్రేమను ప్రోత్సాహించి తనకు తానుగా పెళ్లి కుదిర్చి ముహూర్తాన్ని నిర్ణయించి ఇలా మాట్లాడుతున్న తల్లి గురించి ఏ కూతురైనా ఏమనుకుంటుందో రాధ కూడా అదే అనుకుంది తల్లి హాస్యమాడుతున్నదని లేదా చిన్న పరీక్ష పెడుతున్నదని ఆమె ఊహ అంతకే తేలికగా తీసుకుని నవ్వేసింది తల్లి వీపుకి తల అంచి ఆమెను కదిలిస్తూ అదే పనిగా నవ్వటం మొదలుపెట్టింది ఆ నవ్వు అన్నపూర్ణాదేవి హృదయాన్ని చేత్తో కలబెట్టినట్టుగా అనిపించసాగింది రాధ అని గట్టిగా అరిచి రాధవైపు తిరిగింది అదే పనిగా నవ్వుతున్న రాధ భుజాలు పట్టుకుని గట్టిగా కుదిపింది రాధ నవ్వు టక్కున కట్టబడింది రాధా అన్న కేకలోనే ఆమెకేదో నిజం స్ఫురించింది తల్లి ముఖంలోకి చూసి అలిసిపోయిన కళ్ళల్లో నుంచి వచ్చే కన్నీళ్ల ధారణ చూసి అవాక్క రాధ ఆమెకప్పుడు ప్రపంచమంతా శూన్యంగాను జరుగుతున్నదంతా కలలకు అనిపించింది అయినా ఆమె ఆశ ఇంకా పూర్తిగా సడలలేదు అమ్మా నువ్వు నువ్వు అంటూ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ఏదో అడగపోయింది మాటలతో చెప్పనవసరం లేని సమాధానం తల్లి ముఖంలో కనపడేసరికి రాధ పడిపోయింది నిజమమ్మా నిజవే నేను ఏం మాట్లాడుతున్నానో నాకు తెలుసు నేనేమీ తాగలేదు నాకేమీ మతిపోలేదు నేను చెప్పింది నీకెంత బాధ కలిగిస్తుందో నాకు తెలుసు నువ్వెంతగా కృంగిపోతావో నాకు తెలుసు అంటూ అన్నపూర్ణాదేవి ఏమిటేమిటో చెప్పుకుపోతోంది ఆమె మనసులో బాధనంతా భాషగా తర్జుమా చేసి ఏకరువు పెడుతోంది ఆ బాధనంతా వెళ్ళగక్కుతోంది కానీ రాధకు ఏమీ వినిపించడం లేదు ఆమెకు వినిపించద్దల్లా ఒకే ఒక్క మాట నిజమమ్మా నిజమే అనేదే ఆ నిజాన్ని నిజంగా ఊహించుకుంటే రాధ అక్కడికక్కడే చచ్చిపోతుంది అంత భయంకరమైన నిజమది ఆ నిజాన్ని భరించగలిగే శక్తి రాధకి లేదు ఆత్మహత్య చేసుకుంటూ గుండెలడి కాల్చేసే కాలుకూట విషాన్ని మింగుతున్నట్లుగా చిన్న గుటక వేసి కొద్దిగా ఊపిరి పెంచుకుంది రాధ అప్పటికి తల్లి ఉపన్యాసం పూర్తయినట్టే ఉంది నీ నిర్ణయం కోసమే నేను నేనింకా ఇలా నిలబడి ఉన్నాను అంది అన్నపూర్ణమ్మ రాధకి విషయం మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఆ మాటల్లో చాలా అర్థాలు గుప్పించింది కానీ అర్థం చేసుకోగలిగే స్థితిలో లేదు రాధ నీ నిర్ణయం చెప్పే ముందు ఏమిటో కారణం తెలుసుకోవచ్చా ఎదురు ప్రశ్న వేసింది తల్లి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆ మాటలకి తట్టుకోలేకపోయింది అన్నపూర్ణాదేవి కళ్ళు వాల్చేసింది ఆమె ప్రశ్నకి సమాధానం తన దగ్గర లేదు ఆమె మౌనం వహించింది నీ సమాధానం కోసమే నేనింకా నిలబడి ఉన్నానమ్మా అంది రాధ అందులో చాలా చాలా అర్థాలు ఉన్నాయి మరోసారైతే ఇంతంత పెద్ద పెద్ద విసురులు విసురుతున్న కుమార్తె తెలివితేటలు చూసి ఎంతగానో సంతోషపడి ఉండేది ఆ తల్లి ఇప్పుడు మాత్రం ఆ మాటలకి మామూలు అర్థమే తెలుసుకోలేకపోయింది నా సమాధానం మీదే నీ నిర్ణయం ఆధారపడి ఉంటే అది నీ మొండితనం అవుతుంది అంది తెచ్చిపెట్టుకున్న నిర్దాక్షిణ్యంతో అన్నపూర్ణాదేవి రాధకి ఒళ్ళు మండిపోయింది తనతో మాట్లాడుతున్నది తల్లి అని తనను కనీ పెంచి చేసిన మాతృమూర్తి అనే విచక్షణ జ్ఞానం ఆ క్షణం రాధలో నశించిపోయింది నీకు హృదయం లేదు పాషాణానివి నువ్వు మనిషివి కాదు సిప్ కషాయివి అని చేదరించుకుంది నువ్వెన్నైనా అను నేను భరిస్తాను నీలాంటి పరిస్థితి నాకు కలిగినా నేను నీలాగే ప్రవర్తించి ఉండేదాన్ని అది నీ తప్పు కాదు విధి రాత అంది అన్నపూర్ణాదేవి రాధని అనునయిస్తున్నట్లుగా విధిరాత మేకపిల్లని బలవంతాన పులి నోట్లో వేసి విధిరాత అని చేతులు కడుక్కోవడం నీకే చెల్లింది విన్నా పులి నోటి నుంచి కను తప్పిస్తున్నానమ్మా నన్ను అర్థం చేసుకో అంటే అని తీక్షణంగా చూసింది రాధ ఇప్పుడిప్పుడే నీ ప్రశ్నకి సమాధానం చెప్పలేను నా మాట విను అనవసరంగా గొడవ జరగకుండా గుట్టుగా వెళ్ళి కృష్ణతో చెప్పు ఈ పెళ్లి జరగదని నిన్ను మర్చిపొమ్మని అసంభవం అని గొంతు చించుకుని అరిచింది రాధ నువ్వు తరుచుకుంటే సంభవం అవుతుందమ్మా ఇక అట్టే టైం కూడా లేదు వెంటనే వెళ్ళి కృష్ణతో చెప్పే నేను చెప్పను ఈ పెళ్లి జరిగి తీరుతుంది రాధలో పట్టుదల అంతకంతకీ అధికమవుతున్నది అన్నపూర్ణాదేవికి ఎక్కడలేని నీరసము ఆవహిస్తున్నది నా మాట వినవా అంది ఎంతో దైన్యంగా విన్నాను నీ మాట విన్నాను కనుకనే కృష్ణతో స్నేహం చేశాను నీ మాటతోనే అతన్ని ప్రేమించాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను నీ మాటతోనే ముహూర్తం పెట్టించాను నీ మాటలతోనే ఈ పెళ్లి జరుగుతోంది ఈ పెళ్లి జరగకూడదని చెప్పేది కూడా నేనే రాధా అంతా నీ ఇష్టమేనా నీ ఇష్టం వచ్చినట్లు ఆట ఆడటానికి నేనేమైనా బొమ్మననుకుంటున్నావా కాదమ్మా కాదు నేను మనిషిని ప్రాణమున్న మనిషిని మనసున్న మనిషిని నువ్వు ప్రేమించమంటే ప్రేమించి విడిచిపెట్టమంటే విడిచిపెట్టడానికి నేనేమి రబ్బరు బొమ్మను కానమ్మా నీకు అంతగా ఇష్టం లేకపోతే కృష్ణతో స్నేహం చేస్తున్నప్పుడే చెప్పలేకపోయావా నీకు ఇష్టం లేదని అతన్ని ప్రేమిస్తున్నానని నేను చెప్పినప్పుడే నువ్వు నన్ను అడ్డు పెట్టలేకపోయావా నీకు నువ్వుగా ఇంత ప్రోత్సాహాన్నిచ్చి పచ్చని పందిట్లో పెళ్లికి వచ్చిన రాధ బంధువులందరి ముందు నన్ను అవమానాలు పాలు చేస్తావా ఇదేమేనా బావుందా నన్ను చూస్తే నీకేమనిపిస్తోందమ్మా పచ్చని పారానితో వెచ్చని భవిష్యత్తులో అడుగు నన్ను ఇలా చూస్తుంటే నీకేమనిపిస్తోంది నా పారాణి తుడిచివేయాలనిపిస్తోందా నన్ను నా జీవితాన్ని బుగ్గిపాలు చేసి ఆనందించాలనిపిస్తోందా వద్దమ్మా వద్దు నువ్వు అలా కోరుకోవద్దు ఏ తల్లి ఏ కూతురికి చెయ్యని అపకారం నువ్వు చెయ్యొత్తు నిన్ను దేవతగా నా ఆరాధ్య దైవంగా ఎంచుకుంటున్న నాకు ద్రోహం తలపెట్టొద్దు నీ కాళ్ళు పట్టుకుంటాను ఈ పెళ్లికి అడ్డు చెప్పకు అంటూ ఏడుస్తూ ఆమె పాదాల మీద ఒరిగిపోయింది రాధ అన్నపూర్ణాదేవి గారి మనసు వెన్నలా కరిగిపోయింది కన్న కూతురిని ఇంత విషమ పరిస్థితిలో పెడతానని ఆమె కలలో కూడా ఊహించలేదు కానీ ఈ పెళ్లి జరగనిస్తే ఆమె గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి శతక్నులు నిప్పురవ్వల్ని వదిచెల్లాయి కూతుర్ని కావలించుకుని తను ఏడ్చింది పెళ్లి కూతురిలా లక్ష్మీదేవిలా అలంకరించుకుని వచ్చిన తన కన్న కూతురిని ఆశీర్వదించలేని పాపాత్మురాలినమ్మ నీ తల్లిని పైగా నిన్ను నలుగురిలో అవమానాలు పాలు చేసి నీ జీవితాన్ని నట్టేట్లో ముంచేస్తున్నాను ఇలాంటిది కృష్ణపు జన్మ మరెవ్వరికీ ఉండదమ్మా ఎంతో పాపం చేసుకుంటేనే ఇలాంటి తల్లి దొరుకుతుంది నన్ను క్షమించమ్మా రాధ నన్ను క్షమించు అన్నపూర్ణాదేవి పట్టిన పట్టు విడవటం లేదు రాధ ఎంత ఏడ్చినా మొత్తుకున్నా ఆమె నిర్ణయం మారడం లేదు ఆమె మనస్సు చలించడం లేదు కారణం చెప్పని తల్లి పట్టుదల పట్టుదలగా కనిపించడం లేదు మూర్ఖత్వంగా అనిపించింది తల్లి మూర్ఖత్వాన్ని తలుచుకుని రాధతో రాధలో తెగింపు వచ్చింది శుభముహూర్తానికి కొద్ది క్షణాల ముందు తల్లి ప్రవర్తన ప్రవర్తనమెంతగానూ మతిస్థిమితం లేనట్టుగాను ఊహించుకుంది రాధ పెళ్లికి అడ్డు చెబుతూ కారణం చెప్పలేని ఆమె అసక్త ఏమిటో రాధకి బోధపడటం లేదు పైగా తనకి భర్త కాబోయే కృష్ణ గురించి ఆమెకు బాగా తెలుసు అన్నీ తెలిసి ఉండి పెళ్లి కూతురుగా పెళ్లి పందిరిలో అడుగు పెట్టబోయే తనని ఇంతగా ఏడిపిస్తున్నదని అంటే ఆమెను ఏదేమైనా పట్టి ఉండాలి అనుకుంటూ రాధ ఒక స్థిర నిశ్చయానికి వచ్చేసింది పందిట్లో నుంచి పురోహితుని మంత్రాలు కర్ణపేయంగా వినిపిస్తున్నాయి ముహూర్తానికి టైం అయింది అమ్మగారు ఎక్కడా అనే మాటలు కూడా వినిపించాయి అన్నపూర్ణ అన్నపూర్ణ అని పిలుస్తున్న తండ్రి మాటలు కూడా రాధ పడ్డాయి తలుపులన్నీ వేసి ఉన్నా ఆ గది బయట నుంచి తల్లిని పిలుస్తున్న తండ్రి పిలుపు వినిపిస్తోంది ఆయన గది తలుపులు చకచకా కొడుతున్నారు కూడా అంటే అప్పటికే పెళ్లి జనంలో కొంత సంచలనం రేగిందన్నమాట పరిస్థితిని అర్థం చేసుకున్నది రాధ తల్లిని అలాగే విడిచిపెట్టి తలుపు గడియ తీయడానికని తలుపుదాకా వెళ్ళింది ఆగు గర్జించింది అన్నపూర్ణాదేవి గడియ తీయబోతున్న రాధ వెనుతిరిగి చూసింది అలాగే బొమ్మలా నిలబడిపోయింది అపర కాళిలా నిలబడింది మాతృదేవత అన్నపూర్ణాదేవి ఆమె చేతిలో రివాల్వర్ అమ్మా అంది రాధ ఆ మాటలు బయటికి వెలువడలేదు భయం ఆ మాట గొంతులోనే అణిచిపెట్టేసింది అమ్మని కాదు నీ పాలిట మృత్యువుని అంది అన్నపూర్ణాదేవి ప్రపంచమంతా తలకిందులేనట్టు దిగ్భ్రమ చెందింది రాధ అలాగే కళ్ళకె కళ్ళప్పగించి చూస్తూ చేతనంగా నిలబడిపోయింది నా మాట వినవా అంది అన్నపూర్ణాదేవి అవి మాటల్లా లేవు సూలాల్లా ఉన్నాయి ఒక్క క్షణం ఆలోచించింది రాధ తర్వాత అంది నన్ను క్షమించు ఈ పెళ్లి ఆగదు అని ఆమె కంఠంలో ఒక రకమైన తెగింపు వ్యక్తమైంది నాకు మాట ఇచ్చావు మరిచిపోయావా అంది అన్నపూర్ణాదేవి కోపంతో ఊగిపోతూ అందుకు నా ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను కానీ కృష్ణని మాత్రం దూరం చేసుకోలేను అతన్ని విడిచి ఒక్క క్షణం కూడా బ్రతకలేను అతనికి దూరమై ప్రాణాలతో ఉంటూ క్షణక్షణము ఒక చావు చచ్చే కంటే ఒకేసారి హాయిగా కన్ను మూస్తాను కాని అంటూ నిర్లక్ష్యంగా తలుపు తెరిచింది రాధ రాధ తలుపు తెరవడము రివాల్వర్ ఠామ్ అని పేలటము తండ్రి రాజగోపాలరావు తదితర పెళ్లి జనమంతా గదిలోకి చొచ్చుకురావటము ఒకేసారి జరిగాయి అంతా కలిసి చేతిలో రివాల్వర్తో నేల కూరిన అన్నపూర్ణాదేవి దగ్గరికి పరిగెత్తుకు వెళ్లారు రాధ ఊహించినట్లుగా అన్నపూర్ణాదేవి రాధను కాల్చడానికి ప్రయత్నించలేదు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది రివాల్వర్ గురితప్పి కణతల మీద నుంచి రాసుకుపోయిందే గాని లేకపోతే ప్రమాదం జరిగి ఉండేది జరిగిపోయి ఉండేది కొద్దిసేపట్లో డాక్టర్ రావడము ఆమెకి ప్రథమ చికిత్స చేయడము ప్రమాదకరమైన గాయం కాదని అందరికీ ధైర్యం చెప్పడము క్షణాల మీద జరిగిపోయింది అన్నపూర్ణాదేవికి ఇంకా స్పృహ రాలేదు రావడానికి మరికొంత టైం పడుతుందని డాక్టర్ అన్నాడు పెళ్లి ముహూర్తం దగ్గరవుతున్నదని ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు జరగాలని పురోహితుడు ఏవో సూచనలు చేశాడు ఆ ప్రకారమే కానివ్వండి అన్నారు అంతా తల్లికి తనకి మధ్య జరిగిన సంభాషణ కానీ గొడవ గాని ఎవరికీ తెలియనివ్వలేదు రాధ తండ్రికి మాత్రం తల్లికి మతిభ్రమించిందని రహస్యంగా చెప్పింది అన్నపూర్ణకి మతిభ్రమించడమా తన భార్యకి మతిభ్రమించడమా నమ్మశక్యంగా లేదు చెప్పుతున్నది ఎవరో కాదు స్వయంగా కన్న కూతురు నమ్మకేం చేస్తాడు చూసిన సంఘటన కూడా అందుకు ఉదాహరణగా కనిపిస్తోంది రాధ చెప్పింది అబద్ధమని కొట్టి పారేయటానికి రాజగోపాలరావు గారికి మనసుప్పలేదు ఇది తక్కిన వా ఇక తక్కినవారి పరిస్థితి చెప్పనవసరం లేదు ఇన్నాళ్ళు కాపురంలోనూ భార్య ఆనందంగా ప్రవర్తించిన సంఘటన ఏదీ గుర్తురాలే ఇన్నాళ్ల కాపురంలోనూ భార్య అనుచితంగా ప్రవర్తించిన సంఘటన ఏదీ గుర్తుకు రాలేదు ఆయనకి అలాగే ఆలోచిస్తూ గండం గడిచినందుకు ఒక విధంగా సంతోషిస్తూ కళ్ళు తుడుచుకున్నారు రాజగోపాలరావు తలొకరు తలొక విధంగా తలపోస్తూ ముహూర్త కార్యక్రమానికి యథావిధంగా ఏర్పాట్లు చేశారు ఒక్కగానొక్క కూతురు పెళ్లి చూడ నోచుకొని ఆ తల్లి గురించి రాజగోపాలరావు గారు కూడా విచారించారు పెళ్లికి ముందు జరిగిన సంఘటన గురించి ఆయన మనసు పీకుతోంది దారుణమైన ఆ సంఘటన గురించిన భయం ఆయన మనసులో గూడు కట్టుకుని ఉంది మరొక సందర్భంలో అయితే రాధని నెక్కదీసి అసలు విషయం ఏమిటో రాబట్టి ఉండేవాడే కాని ముహూర్తానికి వేళ మించిపోతున్నదని పురోహితుడు ఒకటే గొడవ బియ్యాల వారు కూడా పట్టుదలతో ఉండటంతో సరే అనక తప్పలేదు అప్పటిదాకా రాధ తల్లి దగ్గరే కూర్చుని ఉంది విచారవదనంతో అని పెళ్లి చేసుకోబోతుంటే ఈ గొడవ ఏమిటో గందరగోళంగా ఉందామెకి పెళ్లి గురించిన ఉత్సాహం అంతా నశించిపోయింది ఆ ఉత్సాహం స్థానంలో చెప్పలేని బాధ చేరుకుంది లోపల తర్జన భర్జనలు పడుతూనే పెళ్లిపేటల మీద కూర్చుంది క్రీగంట చూశాడు అప్పటికే పెళ్లిపేటల మీద కూర్చున్న కృష్ణ ఆ చూపు ఆమెను చక్కెరికింతలు పెట్టలేదు ఆమెలో ఆలోచనలను రేకెత్తించింది కృష్ణలో ఏ లోపం ఉందని తల్లి ఈ పెళ్లికి ఎదురు చెప్పింది అందమా సుగుణమా ఐశ్వర్యమా మంచితనమా ఏం తక్కువ ఇతనిలో అనుకుంది ముమ్మాటికి తల్లికి మతి భ్రమించింది అని నిశ్చయించుకుని ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టింది పురోహితుడి మంత్రాలు లౌడ్ స్పీకర్లో మారుమోగుతున్నాయి ఎక్కడ చూసినా హడావుడి కోలాహలము పెళ్లికి వచ్చిన వారంతా పెళ్లినే చూస్తూ కూర్చోలేదు ఎవరి గొడవల్లో వారున్నారు ఏ కొద్దిమందో పెళ్ళికొడుక్కి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి సంబంధించిన దగ్గర వాళ్ళు మాత్రం మంత్రాలను ఆలకిస్తూ పెళ్లి తతంగాన్ని శ్రద్ధగా తిలగిస్తున్నారు రాధని గిచ్చినట్లైంది ఇంకెవరు శ్రీకృష్ణుడే సిక్కుల బుగ్గలను రాగరచితం చేయగా ఆ వైపుకు చూడనట్లు చూసింది ఈసారి కృష్ణ చూపులు ఆమెని ఎంతగానో పొలకింపజేశాయి ఆ చూపులే తన మీద అమృతపు చెల్లులు కురిపించినట్లు అయింది ఆమె అణు అణువు ఒక విధమైన తియ్యని గగుర్పాటుకు లోనైంది పెళ్లికి సంబంధించిన మిగతా తంతు అంతా పూర్తయింది మంగళసూత్రధారణ సమయం ఆసన్నమైంది మంగళసూత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం పూర్తి చేసి ఆ మంగళసూత్రాన్ని పెళ్లి పెద్దలకి పంపించాడు పురోహితుడు ఆ మెడ తన మెడలో కృష్ణ తాళి కట్టే దృశ్యాన్ని ఊహించుకుంటూ అతను కొంటెగా మెడ మీద పెట్టే గెలిగింతలని తలుచుకుంటూ రాధ తన్మయత్వం చెందుతోంది కృష్ణ కూడా అదే విధంగా ఊహించుకుంటున్నాడు తాళి కడుతున్న సమయంలో తాను చేసే కొంటె పనితో రాధని ఉక్కిరి పిక్కిరి చెయ్యాలని పెద్దల చేతులు మారిన తాళి తిరిగి పురోహితుడి దగ్గరికి వచ్చింది మంత్రాలు మంగళవాయిద్యాలు మారుమోగుతుండగా మంగళసూత్రాన్ని పట్టుకుని రాధ మెడ చుట్టూ ముడివేయటానికి లేచాడు కృష్ణ ఆగు అనే సింహగర్జన లాంటి అరుపు వినిపించడంతో అంతా అదిరిపడి అటు చూశారు మంగళసూత్రధారణ చెయ్యబోతున్న కృష్ణ కూడా తెల్లబోతూ చూశాడు రుద్రకాళిలా కనిపించింది తలకి కట్టుకట్టుకుని ఉన్న అన్నపూర్ణాదేవి ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అంది అదే స్వరంతో జనంలో కలకలం చెలరేగింది చెవులు కొరుక్కుంటున్నారు నొసళ్లు చిట్లించుకుంటున్నారు అందరి పరిస్థితి ఒకే విధంగా ఉంది రావుగోపాలరావు గారి కుండలు రాజగోపాలరావు గారి కుండలు గుబగుబలాడాయి రాధ మెదడు మొద్దుబారిపోయింది కృష్ణకేమీ అర్థం కాలేదు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని మళ్లీ అరిచింది అన్నపూర్ణాదేవి రొప్పుతూ ఆమె ఎంతగానో ఉద్రేకపడుతున్నది రాజగోపాలరావు ఆదరాబాదరాగా పరిగెత్తుకొచ్చి అన్నపూర్ణాదేవికి అడ్డం నిలిచారు మీరు తప్పుకోండి ముందు అంటూ భర్తను ఒక ప్రక్కకు తోసి ఇంకొంచెం ముందుకు వచ్చింది మళ్లీ అంది ఆయాసపడుతూ ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని తల్లి మీద ఇంతవరకు ఎంతో జాలి పడుతోంది రాధ ఇప్పుడు ఆమెకు తల్లి మీద ఇసుమంత కూడా సానుభూతి లేదు ఉక్రోషం పట్టలేకపోయింది పీటల మీద నుంచి లేచి ఏ ఎందుకు జరగకూడదు అంది ఈ ప్రశ్నకు తల్లి దగ్గర ఎలాగూ సమాధానం ఉండదు తల్లికి బతిప్రమించినట్లు అందుకే ఈ పెళ్లికి అడ్డు పలుకుతున్నట్టు తెలియ చెప్పాలని ఆమె తపన ఎందుక అని అడిగింది తల్లి ఇలాంటి ప్రశ్నకు ఎదుర్కోవలసి వస్తుందని అన్నపూర్ణాదేవికి ముందుగా తెలియకపోలేదు అవును ఎందుకు 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 అంటూ పందిరి నలువైపుల నుంచి ప్రశ్నల వర్షం కురిసింది ఎందుకు అన్నట్లు కృష్ణ రాధవైపు చూశాడు ఆమె తల్లివైపు చూసింది ఒకసారి అందరినీ పరిశీలించి చూసింది అన్నపూర్ణాదేవి నా కూతురికి ఇదివరకే పెళ్ళైపోయింది అని గొంతు చించుకుని అరిచింది అంత గట్టిగా అరవడం మూలాన ఆమె గొంతు కూడా చీరపోయింది ఆ మాట విరగానే రాధగుండెల్లో కొనపాలు దిగాయి కృష్ణకి మతిపోయినట్లయింది రాజగోపాలరావుకి పైప్రాణాలు పైనే ఎగిరిపోయాయి పెళ్లి జనమంతా ఒకరిమొక ఒకరు చూసుకున్నారు ఒక్కసారిగా పందిరిలో కలవరం చెలరేగింది అంతా పెద్ద గందరగోళంగా తయారైంది ఇంకా చెప్తున్నాను వినండి అని పందిరిలో అందరికీ వినిపించేటంత గట్టిగా అంది అన్నపూర్ణాదేవి టక్కున అందరి నోళ్ళు కట్టుబడ్డాయి హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది ఏం చెప్తుందోనని అంతా నోళ్లు వెళ్లబట్టి చూడసాగారు నా కూతురికి నెల తప్పింది అంది పెళ్లి పందిరిలో హాహాకారాలు మిన్నముట్టాయి పెద్ద సంచలనం రేగింది అప్పుడే కొందరు లేచిపోవడం ఆరంభించారు రాజగోపాలరావు గారికి ఒళ్ళు మండిపోయింది చూస్తూ ఊరుకోలేకపోయారు నీకేమైనా మతిపోయిందా నువ్వు కన్న తల్లివేనా రాక్షసి ముండా అంటూ చెయ్యెత్తి భారీ మీదకి వచ్చారు అప్పటికే అన్నపూర్ణాదేవిలో శక్తి నశించింది ఎలాగో విశ్వప్రయత్నం మీద ఆ రెండు ముక్కలు చెప్పగలిగింది రాజగోపాలరావు గారికి కొట్టే అవకాశం ఇవ్వకుండానే నేలకి ఒరిగిపోయింది ఏమన్నయ్యా నడు వెలదాం అన్న వియ్యపురాలి మాటలు ఆయన చెవిని సోకాయి ఉన్నపాటు నా దగ్గరికి పరిగెత్తుకెళ్లాడు ఏమిటమ్మా మీరంటున్నారు వెళ్ళిపోతున్నామంటున్నారా పిచ్చిదాని మాటలు నమ్మి అంటూ ఏదో చెప్పబోయాడు రాజగోపాలరావు కానీ ఆయన మాటలు వింటానికి ఆమె అక్కడ ఉంటేగా మూతి విరుపుతో ఆమె ఎప్పుడో అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయింది పెట్టెలు సత్తుకోడల్లో మునిగిపోయింది కూడా పెళ్లి కొడుక్కి తండ్రి తర్వాత తండ్రి లాంటి మేనమామ దశరథ రామయ్య అతను చెల్లెలు వెనకే ప్రయాణం కాబోతుంటే దశరథ రామయ్య గారు అంతా తెలిసి ఉన్న మీరు కూడా ఇలా అర్థంతరంగా మమ్మల్ని నట్టేట్లో ముంచి అంటూ తన గోడును వెళ్ళబోసుకోబోయాడు ఏమో రాజగోపాలం పెళ్లికి వచ్చినప్పటికీ చూస్తున్నా నా మట్టుకి నాకు అనుమానంగానే ఉంది ఇలాంటిది ఏదో జరుగుతుందని లేకపోతే ముహూర్తం ముందు హత్య హత్యేవిటి ఆత్మహత్య ఏమిటి ఏదో కుట్టుమొట్టు మొట్టు తెలిసిన మర్యాదగల కుటుంబం అనుకున్నాను కానీ ఎంత పలికివాళ్ళు వాళ్ళు అనుకుంటే అంటూ మాట పూర్తి చేయకుండానే ఈసడించుకుంటూ తువ్వాలు దులుపుకుని మీద వేసుకుని చెల్లెలు వెనకే ప్రయాణానికి సిద్ధమయ్యాడు హతాసులైపోయాడు రాజగోపాలరావు ఎంత బ్రతికో బ్రతికి ఇలాంటి నిందతో కూతురు పెళ్లి కడతేరిపోతుందని ఆయన ఎప్పుడూ ఊహించలేదు అన్నపూర్ణను నరికి ముక్కలు చేయాలన్నంత కోప వచ్చింది పళ్ళు కొరుకుతూ ఆమె వైపు చూశాడు సొమ్మసెల్లి ఉన్న అన్నపూర్ణాదేవికి అమ్మలక్కలు పరిచయాలు పరిచర్యలు చేస్తున్నారు ఆ దృశ్యం చూసి ఆయనకు ఏడుపు ముంచుకొచ్చింది ఏడవలేక జరి కండువా నోట్లో కుక్కుని పెళ్లి కొడుకు కృష్ణవైపు చూశాడు అతను మంతి లేకుండా కొయ్య బొమ్మలా నిలబడిపోయి వీళ్ వెళ్ళిపోతున్న జనం వంక చూస్తున్నాడు ఆ ప్రక్కనే పెళ్లిపేటల మీద కుప్పలా కూలిపోయింది రాధ రాజగోపాలరావు పెళ్లి కొడుకు దగ్గరికి పిచ్చివాడిలా పరిగెత్తుకెళ్లాడు బాబు రాధ సంగతి నీకు తెలుసు వాళ్ళమ్మకి పిచ్చెక్కింది దాని మాటలు నమ్మకు రాధ నూరేళ్ల జీవితాన్ని నాశనం చేయకు ఇవి చేతులు కావు అంటూ చేతులు పట్టుకున్నాడు దాకా చేతులను అలాగే పట్టుకుని ఉండిపోయాడు ఆడదానిలా ఏడుస్తూ కూతురు జీవితాన్ని కాపాడాలని కాపాడమని అర్థిస్తున్నాడు చరణం లేకుండా అంతా విన్నాడు కృష్ణ కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తున్న రాజగోపాలరావు వైపు స్పృహ లేకుండా కుప్పకూలిపోయిన రాధవైపు సొమ్మసిల్లి పడి ఉన్న వైపు చూస్తూ నిలబడ్డాడు రావేరా ఇంకా అక్కడే నిలబడ్డావే నీ ఒంట్లో చీము నెత్తురు లేదా అంది ప్రయాణానికి సిద్ధమైన తల్లి నాంచారమ్మగారు మేనమామ అతడి దగ్గరగా వచ్చి భుజం పట్టుకున్నాడు నడు పోదాం అంటూ కృష్ణకి అంత అయోమయంగా ఉంది అక్కడి నుంచి కదలలేకపోయాడు అది కాదు మామయ్య అన్నాడు రాధను చూపిస్తూ ఆమెతో మాట్లాడి వస్తాననే ఉబలాటాన్ని వ్యక్తపరుస్తూ ఇప్పుడు ఏదీ కాదనే పరిస్థితిలో లేము బాబు స్వయంగా కన్న తల్లి అబద్ధం చెప్పిందంటే ఎవరు నమ్ముతారు కావాలని ఏ తల్లి కన్న కూతురి జీవితాన్ని నాశనం చేయదు కదా దీని వెతకేదో రహస్యం ఉండి ఉంటుందని అన్నపూర్ణ ఆత్మహత్య ప్రయత్నంతోనే తేలిపోయింది అంటూ దశరథ రామయ్య అతనికి కితపోదు చేయబోయాడు ఇదంతా కలో నిజమో తెలియని పరిస్థితిలో తెగమక పడిపోతున్నాడు కృష్ణ ఇంత నమ్మక ద్రోహం ఉంటుందా అన్నదే అతని వింత అతని చింత ఎంత ఆలోచించినా రాధ మీద అపనమ్మకం కుదరడం లేదు నువ్వు ఇప్పుడు ఆలోచించి లాభం లేదు కృష్ణ ముహూర్త టైం ఎలాగూ గడిచిపోయింది ఇప్పుడు ఈ ముహూర్తానికి నీకు పెళ్లి ఎలాగూ కాదు మామయ్య విడిచిపెట్టలేదు పెళ్లి కోసం కాదు మామయ్య రాధ రాధ పరిస్థితి అంటూ సానుభూతిగా రాధవైపు చూశాడు అంతా చక్కబడుతుంది ముందు మనం ఇక్కడి నుంచి ఎంత తొందరగా తప్పుకుంటే అంత మంచిది అంతగా నువ్వు రాతతో మాట్లాడాలనుకుంటే తర్వాత వచ్చి మాట్లాడదు గాని ముందు ఇక్కడి నుంచి కదులు అంటూ దశరథ రామయ్య అతని తొందర పెట్టాడు కృష్ణ కాలు కదపగానే రాజగోపాలరావు అమాంతంగా అతని కాళ్ళ మీద పడ్డాడు కృష్ణకి కళ్ళల్లో నీళ్లు గిరును తిరిగాయి ఆయన్ని లేవనెత్తి మీరు ధైర్యంగా ఉండండి అంతా చక్కబడుతుంది నన్ను అడ్డుకోవటానికి మాత్రం వృధా ప్రయత్నం చేయకండి మీ మనసుకు కష్టం కలిగిస్తే క్షమించండి అంటూ కృష్ణ గబగబా అడుగులు వేసుకుంటూ కదిలి వెళ్ళిపోయాడు కృష్ణ కడుచూపు మేర దాటిపోయే వరకు అలాగే చూస్తూ నిలబడిపోయాడు రాజగోపాలరావు పచ్చని పెళ్లి పందిరి ఒక్క క్షణంలో శ్మశానలా కనిపించింది ఆయన కంటికి కళ్ళల్లో నీళ్లు తారగా ప్రవహిస్తూ ఉండగా పక్కనే ఉన్న స్తంభానికి ఆనుకుని అలాగే నిలబడి అయోమయంగా చూస్తూ ఉండిపోయారు రాజగోపాలరావు దిండులో తలదూచి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నది రాధ అన్నపూర్ణాదేవి నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చింది వచ్చి మంచం మీద కూర్చుంది రాధ వెన్ను మీద చేత్తో మెత్తగా దువ్వింది రాధ ఈ లోకంలో లేదు తన మీద రైలు బయలు రైలు బళ్ళు నడిచినా లక్ష్య పెట్టేది కాదు కానీ అన్నపూర్ణాదేవి స్పర్శ ఆమెకి తేళ్లు జెర్రులు ప్రాకినట్టయింది చివరల లేచింది లేచి తల్లి ముఖం చూడలేక ముఖం ప్రక్కకి తిప్పుకుంది వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమె వైఖరికి అన్నపూర్ణాదేవి హృదయంలో దేవినట్టయింది అమ్మా ఈ నీవు విధించే శిక్ష కోసం వచ్చి నిలబడ్డానమ్మా అంది కళ్ళలో నీళ్లు ధారాపాతంగా కారుస్తూ అన్నపూర్ణాదేవి రాధ ఆమెకి సమాధానం చెప్పలేదు అలాగే ముఖం అవతలికి త్రిప్పి ఏడుస్తూ కూర్చుంది దాకా అలాగే నిలబడింది అన్నపూర్ణాదేవి అయినా రాధ నుంచి ఎలాంటి సమాధానం లేదు అమ్మా రాధ నీకు నేను తల్లిని కాదమ్మా పరమశత్రువుని నా పాపానికి శిక్ష ఏదైనా ఉంటే అది నువ్వే విధించాలి ఏమ్మా మాట్లాడవే అన్నది ఎంతో దేవినింపుగా తండ్రి మాటలకి సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు రాధ తల్లి మాటలు వినేకొద్దీ ఆమె ఏడుపు మరింత ఎక్కువవుతోంది దేవిక ఉండలేక కూతురి భుజాలు రెండు పట్టుకుని తనవైపు తిప్పుకుంది ఏమ్మా నన్ను చూస్తుంటే అసహ్యం వేయడం లేదు ఇష్టం వచ్చేటట్టుగా తిట్టాలనిపించడం లేదు అంటూ ఏడుస్తూనే అన్నది అయినా రాధ ఆమెకి ఏ సమాధానమూ ఇవ్వలేదు ఆమె చేతుల్ని విదిలించుకుని మంచం మీదకి వాలిపోయి మళ్ళీ తలగడను ముఖం మీదకు దాచుకుని అదే పనిగా ఏడవసాగింది అన్నపూర్ణాదేవి ఒక్క క్షణం రాధ వైపు చూసింది తర్వాత కదిలి వెళ్ళిపోయింది సరాసరి ఆమె భర్త గదిలోకి వచ్చింది రాజగోపాలరావు కుర్చీలో దిగులుగా కూర్చుని శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు ఆలోచిస్తున్నాడు కళ్ళు చూస్తున్న ఆయనకేమీ కనిపించడం లేదు ఈ లోకంతో నిమిత్తం లేనట్టుగా ఉంది ఆయన వైఖరి అన్నపూర్ణాదేవి కళ్ళెదుటిగా నిలబడినా ఆయనకి తెలియదు ఆమె అలా చాలాసేపు నిలబడిపోయింది అంతసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం నాచ్యం చేసింది ఇక ఉండబట్టలేక అన్నపూర్ణాదేవి నేను వచ్చాను అంది ఆమె ప్రత్యక్షంగా కనిపించిన ఆయన ఎలా చూడలేకపోయారో అలాగే ఆమె మాట్లాడినా ఆయనకి వినిపించలేదు చలనం లేకుండా అలాగే ఉండిపోయారు ఇదిగో మిమ్మల్నే వింటున్నారా నేను వచ్చాను వినపడుతున్నదా లేదా అంటూ పట్టరాని ఉక్రోషంతో కంఠం గద్గతికం కాగా ఆయన్ని పట్టుకుని కదిలించింది ఆమె అంత ఆయాసపడినా అంత ఆర్పాటం చేసినా రాజగోపాలరావు గారికి చీమ కుట్టినట్లయినా అనిపించలేదు ఒక్కసారి చూపు మరల్చి ఆమె వైపు మాత్రంగా చూశాడు ఆ చూపు అన్నపూర్ణాదేవి మనసులో భక్కున మండింది నేను తప్పు చేశాను శిక్ష కోసం వచ్చాను నన్ను తిట్టండి కొట్టండి నన్ను ముక్కలు ముక్కలుగా నరిపికి పోగులు పెట్టండి అంతేగాని అలా మౌనంగా ఉండొద్దు మీ మౌనం నన్ను నా దహించి వేస్తోంది నా మీద దయ ఉంచి నన్ను కొట్టండి నా చెంపలు వాయి కొట్టండి నా పేక పిసికి చంపేయండి అంటూ రాజగోపాలరావు గారి చేతులు పట్టుకుని కోలబడిపోయింది ఏడుస్తూ ఆ పక్కనే ఉన్న స్తంభానికేసి తలవాదుకోసాగింది ఆమెను అడ్డుకోలేదు రాజగోపాలరావు కుర్చీలోంచి లేచి అప్రమేయంగా అవతలికి వెళ్ళిపోయాడు నేను పాపాత్మురాలినండి నా అంత దుర్మార్గులారు ఈ ప్రపంచంలోనే ఉండదు నేను రాక్షసిని నన్ను తిట్టండి కొట్టండి అలా వెళ్ళిపోకండి ఏమండి ఏమండి అంటూ అరుచుకుంటూ భర్త కూడా కొంత దూరం వెళ్ళింది అన్నపూర్ణాదేవి అయినా రోజగోపాలరావు ఆమె విషయం ఏమీ పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వెళ్ళిపోయాడు కుళ్ళికొళ్ళు ఏడుస్తూ అలాగే స్తంభాన్ని పట్టుకుని కూర్చుండిపోయింది ఆమె ఏడుస్తున్న కుమార్తె తలని మురుతూ ఓదారుస్తున్నాడు రాజగోపాలరావు గారు రాధ దాన్ని విన్న మీదట ఆయన అనుమానం రాధ అనుమానం దృఢమయ్యాయి అన్నపూర్ణకి నిజంగా పిచ్చెక్కింది అనుకున్నారు ఆ పిచ్చి సరిగ్గా రాధ పెళ్లి సమయంలోనే ఎక్కటం అది తన దురదృష్టంగా భావించారు విధి చాలా బలీయమైనది దాన్ని తప్పించటం ఎవరితనమూ కాదు లేకపోతే పీటల మీద పెళ్లి అలా ఆగిపోతుందని ఎవరు ఊహిస్తారు పీటల మీద ఆగిపోయిన పెళ్లిళ్ళు చాలా ఉండొచ్చు కానీ ఈ రకంగా ఆగిపోయిన పెళ్లి ఇంతవరకు చరిత్రలో ఇదొక్కటే ఈ విషయంలో అనుకూలించటానికి ఈ విషయంలో అనుమానించటానికి ఏమీ లేదు ఇది కేవలం అన్నపూర్ణ పిచ్చి పనే భార్య పిచ్చి కుమార్తె ప్రాణం మీదకి తెచ్చేలా ఉంది అదే ఆయన భయం భార్యకు పిచ్చెత్తిన బాధ కంటే రాధ నూరేళ్ల జీవితం బుగ్గి ఆయనకి ఎక్కువ బాధ కలిగిస్తోంది పిచ్చిలో కూడా అన్నపూర్ణ పెళ్లి చెడగొట్టడానికి తగిన పటిష్టమైన కథ అల్లగలిగింది ఇది ఆయనకు అత్యంత ఆశ్చర్యంగా ఉంది ఎంత ఆలోచించినా పెళ్లి చెడగొట్టడానికి ఇతర కారణాలు ఆయనకేమీ కనిపించటం లేదు లేకపోతే రాధకి పెళ్ళయిందా ఆమె గర్భవత ఇంతటి దారుణమైన అబద్ధం ఆమె ఎలా ఆడగలిగింది ఎందుకు అలా ఆడింది మళ్ళీ పశ్చాత్తాపం పా పశ్చాత్తాపంతో దగ్ధమైపోతూ కనిపించే భార్యని కసురుకుంటే ఆయన గుండె కనిపించే భార్యని తలుచుకుంటే ఆయన గుండె నీరైపోతోంది ఏ అఘాయిత్యానికి పాల్పడకుండా అన్నపూర్ణని గదిలో పెట్టి బంధించరైతే బంధించగలిగారు కానీ ఆమెలో ఆమెతో పాతికేళ్ల సంసార జీవితంలో చూరగొన్న అన్యోన్యతలోని అనురాగాన్ని ఆయన బంధించలేకపోయారు అంతా తరుచుకుని అన్నపూర్ణకి పిచ్చెత్తిందంటే ఇప్పటికే ఆయనకి నమ్మకం కలగడం లేదు అయినా ఆమె ప్రవర్తన మాటలు ధోరణి మామూలుగా కనిపించడం లేదు అందుకే తప్పనిసరిగా గదిలో పెట్టించి బంధించవలసి వచ్చింది నిద్రాహారాలు లేకుండా శుష్కించిపోతున్న రాధని చూస్తుంటే ఆమె జీవితాన్ని తలుచుకుంటే ఆయన గుండెలు బేజారెత్తిపోతున్నాయి ఇంకా రాధకి పెళ్లి అవుతుందా నిజం తెలుసుకుని ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చినా కృష్ణని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన రాధ మళ్లీ పెళ్లి తలంపు తెస్తే ఊరుకుంటుందా ఆయన గుండెల్ని పరువెక్కించే ప్రశ్నలివి కృష్ణ తిరిగి వస్తాడని మళ్లీ రాధను కలుస్తాడని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని హాయిగా ఉంటారనేది కళ్ళ మాట రాధకి మాత్రం కృష్ణ మీద నమ్మకం సడిలిపోలేదు ఎప్పటికైనా అతడు నిజంగా గ్రహిస్తాడని తన్ను స్వీకరిస్తాడని ఆమె ఆశ ఆ ఆశతోనే ఇంకా ప్రాణాలతో ఉన్నది లేకపోతే ఆనాడే అక్కడే ప్రాణాలు విడిచిపెట్టి ఉండేది ఏమ్మా రాధ ఇలా ఎంత కారుని తపస్సు చేస్తావు వచ్చేవాడైతే ఈ పాటికి రాడంటావా అన్నారు రాజగోపాలరావు గారు కృష్ణ వస్తాడని ఎదురు చూస్తున్న రాధతో వస్తాడు నాన్న తప్పకుండా వస్తాడు కృష్ణ అందరిలాంటి వాడు కాదు నా గురించి ఆయనకు బాగా తెలుసు నా మీద ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా నమ్మడు ఆయన మనసు నాకు తెలుసు నా మనసు ఆయనకి తెలుసు తెలిసి ఆయన రాజద్రోహం చే నాకు ద్రోహం చెయ్యరు ఆయన తప్పకుండా వస్తారు చూస్తూ ఉండు అందామి ఎంతో నిప్పరంగా ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోయాడు రాజగోపాలరావు కుమార్తె నమ్మకాన్ని పూర్తిగా కొట్టిపారేయలేకపోయాడాయన పోని వస్తాడే అనుకుందాం మరి నీకి నిరసన వ్రతం ఎందుకు కడుపు రెండా తిని కంటి రెండా నిద్రపోయి ఎన్నాళ్ళైంది మీ అమ్మ చూస్తే అలాగా నువ్వు చూస్తే ఇలాగా నేను ఎందులో దిగి చావాలని నీ ఉద్దేశం అంటూ ఎంతో బాధగా ఆమెని అనునయించబోయారు సమాధానంగా విరక్తిగా చిన్న నవ్వు ఊరుకుంది రాధ చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది రాధ అయితే నువ్వు నాకు సమాధానం చెప్పదలుచుకోలేదన్నమాట సరే కానీ నీతో పాటు నేను ఒక నిరసన వ్రతం ఎన్ ఎవరెంత కాలం సాగిస్తారో నేను చూస్తాను అన్నారు ఆయన నేను భోజనం చేయడమే కదా మీకు కావలసింది సరేనండి అంటూ ఆయన వెంట నడిచి వెళ్ళింది రాధ రాజగోపాలరావు గారి ముఖం కాస్తా తేటబడింది రామాపురం అంత పల్లెటూరు కాదు పట్నవాసము కాదు ఆ చుట్టుపట్ల అంతా వ్యవసాయం మీదే ఆధారం వ్యవసాయం ఉన్నవాళ్ళు మాత్రమే ఆ ఊరిని అంటిపెట్టుకుని ఉన్నారు తక్కిన వాళ్ళంతా పట్నాలకి వలస వెళ్ళిపోయారు ఎప్పుడైనా ఊరి మీద మనసు తిరిగినప్పుడు చూడటానికి వస్తూ ఉంటారు కీర్తిశేషులు రంగారావు గారి కంటే కీర్తిశేషులు రంగారావు గారంటే ఆ ఊళ్ళో జనానికి అంతులేని అభిమానం ప్రతికి ఉన్న రోజుల్లో ఆయన మాటకి తిరుగు ఉండేది కాదు అర్థబలం అధికార బలం ఉన్న రంగారావు ఈ ఊళ్ళో నంది అంటే నంది పంది అంటే పంది అలా చలామణి అయ్యేవి రోజులు ఊరి ఆస్తిలో సగానికి సగం ఆయనకి చెందినదే కావటం వల్ల ఆయన పలుకుబడి అంత ఉండేది రంగారావు గారి తల్లి ఆయన చిన్నప్పుడే చచ్చిపోయింది ఆ చుట్టుపట్ల ఏ ప్రాంతాల్లోనూ దొరకని మందు ఆమె అంచకాలంలో కావలసి వచ్చింది ఎంత ప్రయత్నించినా ఆ మందు దొరకలేదు ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి రంగారావు గారికి తల్లి అంటే ప్రాణం ఆ ప్రాణాలని పోగొట్టుకుని చాలా రోజులు పరితపించారు తల్లి ఆత్మశాంతి కోసం ఒక పెద్ద మందుల కంపెనీ రాధాకృష్ణ ఫార్మసీ పేరుతో పట్నంలో నెలకొల్పారు ఆ మందుల కంపెనీ వల్ల కూడా లాభాలు అధికంగా వచ్చాయి అతని కాలంలో లక్షలు కళ్ళు చూశారు కానీ లాభం అనుభవించడానికి నోచుకోలేదు సంతానం లేకుండానే హృద్రోగంతో అకాలమరణానికి గురయ్యారు భార్య గారు కంటికి మంటికి ఏకదాటిగా ఏడ్చింది ఎంత ఏడిస్తే మాత్రం ఏం లాభం పోయిన వాళ్ళు తిరిగి వస్తారా ఎంత ఆస్తి ఉంది ఐశ్వర్యం ఉంది ఇదంతా ఏం చేసుకోవాలి అన్నదే ఆమె బాధ సంతానం లేకపోయింది అన్న దిగులుతో భర్త మరణించిన బెంగతో ఆమె మంచం పట్టింది అన్నగారు దశరథ రామయ్య ఆమె పరిస్థితి చూసి కలవర పడిపోయారు ఏం చేయాలో తెలియక మతిపోగొట్టు కూర్చున్నారు ఆయనకి మగపిల్లవాడుంటే అంత బాధ ఉండేది కాదు ఆలోచించగా ఆలోచించగా ఒక చక్కటి ఆలోచన తట్టింది ఆ ఆలోచన ఫలితమే కృష్ణ అనబడే కృష్ణారావు ఆ ఇంట ప్రవేశానికి కారణం పెంచుకున్నవాడు పెంచేవాళ్ళు అనే భేదం తెలియకుండా ఆ ఇంట పెరిగి పెద్దవాడయ్యాడు కృష్ణ తండ్రిని మించిన తెలివితేటలతో విద్యా బుద్ధులతో పెద్దరికాన్ని ఆపాదించుకుని ఇంటి వ్యవహారాలు ఫ్యాక్టరీ వ్యవహారాలు చక్కదిద్దేటంతటి సామర్థ్యాన్ని సంపాదించుకున్నాడు రామయ్య గారు కృష్ణని పైకి తీసుకుని రావటంతో ఎంతో నేర్పు ఓర్పు అవలంబించి ఇంతటి వాడిని చేశారు అందులో ఆయనకి ఏ ఓ స్వార్థం లేకుండా పోలేదు అతనికి ఓ కుమార్తె ఉంది చాలా గారాభంగా పెంచాడు కృష్ణకి జోడుగా ఉంటుందని చిన్నతనం నుంచే ఊహించుకున్నవాడు చేత కృష్ణతో పాటే ఆమెకి చదువు సంజలు చెప్పించాడు పేరు రాణి కాలేజీ చదువు వెలక పెడుతున్నప్పుడు రాణికి ప్రపంచం అంటే ఏమిటో అందులో ఎన్నెన్ని వింతలు ఉన్ వింత అందాలు ఉన్నాయో ఆనందాలు ఉన్నాయో కనిపించసాగాయి ఆనందాలని సొంతం చేసుకోవాలనే స్వార్థంతో చదువును ప్రక్కన పెట్టేసింది అప్పుడే ఆమెలో శక్తి కూడా ఎక్కువైంది ఆడపిల్లలు చదువుకోవడం అనేది దశరథ రామయ్య కుటుంబంలోనే లేదు కాలేజీలో ఇంగ్లీష్ చదువుతున్న కూతురంటే అతనికి ఎంతో భయభక్తులున్నాయి తల్లికి కూడా ఒక్కగానొక్క పిల్ల రాణి అంటే ఎంతో గారాభం ఆమె కా అంటే కా అంటే కీ రాణి చెప్పిన మాట తల్లిదండ్రులు చెబదాటానికి వీల్లేదు ఆమె మాటలు వాళ్ళకి శిరోధార్యం రాణి కాలేజీ చదువు వల్ల ఆ కుటుంబంలో చాలా మార్పులు వచ్చాయి సహజంగా ఉండే అలవాట్లు మారి కృత్రిమమైన పోకడలు కనిపించసాగాయి ఉదాహరణకు డైనింగ్ టేబుల్ బట్లరు తినడానికి చేతుల టవలు ఫోర్కులు చెంచాలు వేషం మారింది మాట్లాడుకునే భాషలో కూడా మార్పులు వచ్చేశాయి రాణి చదువు ఆ కుటుంబాన్నంతటినీ కలుషితం చేసింది ఎంతో అధునాతనంగా కనిపించాలని ఆమె ఆరాటం ఇంగ్లీష్ మీద మోజు పాశ్చాత్య పరిస్థితుల మీద అలవాట్ల మీద మోజు ఎక్కువైంది క్లబ్బులు షికారులు అంటూ అసలు చదువు మీద జాసే నిలిపేది కాదు ఆమె అభిప్రాయాలకి పూర్తిగా భిన్నమైన అభిప్రాయాలు గల కృష్ణ మీద ఆమెకు నెమ్మది నెమ్మదిగా వెగటు పుట్టింది కృష్ణకి కూడా ఆమె అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు ఆమె అలంకరణ ప్రేమ అనురాగం అని చెప్పే మాటలు అన్నీ ఏదో కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్నవుగా అనిపించేవి అందుకే ఆమెని ఏవగించుకునేవాడు ఆమె నడవడికను విమర్శించేవాడు అయినా పైకి మాత్రం అభిమానంగా నటించేవాడు ఆమె మీద వల్ల మారిన అభిమానం ఉన్నట్లు ప్రేమ ఒలకపోసేవాడు ఎంతో చదువు ఎంతో చనువు తీసుకుని నీ ప్రేమకు దాసుర్ణి అనేంతవరకు నటించేవాడు ఇదంతా నిజమే అనుకునేది రాణి కృష్ణని అతని మాటల్ని లెక్క చేసేది కాదు కాలేజీలో కృష్ణకి ఎంత పలుకుబడి ఉన్నా అతనిను గడ్డి పొరక కింద తీసి పారేసేది తన అందం కోసం తన ఆకర్షణలో పడి కృష్ణ దాసానుదాసుడు అయిపోయాడని ఆమె అభిప్రాయం అతని ఏడిపించడానికి అస్తమానం ప్రయత్నిస్తూ ఉండేది కానీ ఎవరు ఎవరిని ఏడిపిస్తున్నారో అర్థం చేసుకోలేనంత అమాయకత్వంలో పడి ఎంతో మూర్ఖురాలుగా ప్రవర్తిస్తూ ఉండేది నిజానికి కాలేజీలో అమ్మాయిలంతా కృష్ణ మీద ఎంతో గౌరవం ఉంచేవారు కొందరు అతన్ని ఆకర్షించాలని చేసిన ప్రయత్నాలన్నీ అడి ఆశలైపోయాయి అలాంటి కృష్ణ తన అందాన్ని చూసి పిచ్చెత్తిపోతున్నాడని మరీ మరీ గర్వించేది రాణి కృష్ణ మీద ఆమె చెప్పరాని అసహ్యాన్ని పెంచేసుకుంది కృష్ణ ఆనందానికి అవధులు లేవు అతనికి కావలసింది అదే ఆమె ఒట్టి మొండి కఠం చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు ఎవరిని లక్ష్య చేయదు రాణి చిన్నప్పటి నుంచి కృష్ణ పెళ్లంగానే పెరిగింది ఇలాంటి పెళ్లాన్ని కట్టుకుని ఏం సుఖపడతాడు అని అతని ఊహ తెలిసినప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నాడు కృష్ణ ఉద్దర్న ఆ సంబంధం వదిలేలా లేదు బలవంతాన మెడలు విరిచి కట్టబెట్టేస్తారు దశరథ రామయ్య అంటే సామాన్యుడు కాడు ఆవలిస్తే పేగులు లెక్క రకం అలాంటి పరిస్థితిలో ఈ పెళ్లి అంటూ ఉండదు కాలేజీలో చేరే వరకు అతని జీవితం నిస్సారంగానే గడిచింది కానీ రాణిలో ఆధునికమైన పోకడలు అంకురిచ్చగానే అతనిలో ఉత్సాహం అధికం కాసాగింది ఆమె అతనిని అసహించుకునే కొద్దీ అతిగా ప్రేమను కురిపిస్తూ ఉండేవాడు ఏం చేస్తే ఆమె అసహించుకుంటుందో అదే చేసేవాడు చివరికి ఎలాగైతేనే అతని కోరిక నెరవేరింది రాణికి ఎదురుకి తిరిగే ధైర్యం రామయ్యకు లేదు ఎదురు తిరిగినా రాణి సహించదు ఆమె కొద్ది రోజుల్లో ఎంతో స్వతంత్రురాలయ్యింది చచ్చినా కృష్ణను పెళ్లి చేసుకోకూడదు అనే నిర్ణయానికి వచ్చేసింది కారణం ఆమె మనసుకి నచ్చిన మరొక యువకుడికి ఆమె హృదయాన్ని అర్పించటమే ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు కృష్ణ గమనించి ఒకటి రెండు దశరథ రామయ్యకి ఉత్తరం కూడా రాద్దామనుకున్నాడు కాని తొందరపట్టం మంచిది కాదని ఊరుకున్నాడు అదే సమయంలో కృష్ణకి రాధతో పరిచయమైంది రాధ అందచందాలు ఆమె అభిరుచులు తనకి తగినవిగా ఎన్నుకున్నాడు అతి కష్టం మీద ఆమె ప్రేమను చూరగొన్నాడు కృష్ణ అంటే రాధకి మనసు ఉన్నా వెంటనే అతని ప్రేమను అంగీకరించలేదు రాణి వెంట ప్రేమని అర్థిస్తూ తిరిగే కృష్ణ ఒక్కసారిగా మనసుని తన వైపుకు మరచుకోవడంతో కృష్ణ మీద ఆమెకు గౌరవభావం తగ్గింది కృష్ణ అతని పేరులాగానే లాగానే చిత్తులుగాను పొత్తిగా నిర్ణీతమైన అభిప్రాయాలు లేనివాడుగాను కొట్టిపారేసింది ఒకందుకు ఆమెకి చాలా ఆశ్చర్యం కూడా కలిగింది రాణి ప్రేమ కోసం శుద్ధ అమాయకుడిలా లోకం తెలియని వాడిగా శుద్ధ బైతుగా ప్రవర్తిస్తూ తన దగ్గర ఇంత ఉత్సాహంతో కనపడేసరికి ఆమెకి కొంత అనుమానం కూడా కలగకపోలేదు అయినా ఆమె తొందరపడలేదు అతని గురించి పూర్తిగా తెలుసుకుంటే గాని ఒక నిర్ణయానికి రాకూడదు అనుకుంది ఒక్కోసారి కృష్ణ ప్రవర్తన అతని నవనవోల్లాసమైన సంభాషణలు వింటూ ఆనాటి కృష్ణుడి వేణువాదా వేణునాదానికి మైమరిచిపోయే రాధల విసురాలైపోతూ ఉండేది అంతలోనే మళ్ళీ తమాయించుకుని మనసును అదుపులో పెట్టుకుంటూ ఉండేది కృష్ణలో ఏదో అతీతమైన ఆకర్షణ శక్తి ఉందని ఆమె మొదటి చూపులోనే కనిపెట్టేసింది ఆ ఆకర్షణ శక్తికి ఆపాదమస్తకము పొలకించిపోయింది కూడా కానీ ఆమె మనోనిగ్రహం ముందు కృష్ణలో ఉన్న శక్తులన్నీ కుంటుపడుతూనే ఉండేవి అన్నపూర్ణాదేవి గారి పెంపకం అలాంటిది అంతటి సుశిక్షణతో రాధను తీర్చిదిద్దుకున్నదామె కృష్ణ పరిచయమైన దగ్గర నుంచి అతని చర్యలన్నీ బహుదగ్గరగా పరికిస్తూ వస్తున్నది రాధ మామూలు యువకులకుండే లేఖితనం అసందర్భపు ప్రేలాపన తొందరపాటు కృష్ణలో కనిపించలేదు ఆమె మనసులో రోజురోజుకి అతని బింబం ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆమెను పూర్తిగా ఆవరించుకుంటున్నది అతని మీద ప్రేమ ఉన్నట్టు మాత్రం ఎప్పుడూ తెలియ చెప్పలేదు నిజానికి ఈ విషయం కృష్ణని పరిపరి విధాల ఆలోచింపచేసింది చివరికి తన ప్రేమ ప్రేమగా మారిపోతుందేమోనని లోపల సతమతమైపోతున్నాడు ఒక రోజున రాధని నిలదీసి ఆమె మీద తనకున్న ప్రేమని వ్యక్తం చేసి నీ మాట ఏమిటి అన్నట్లు నిగ్గదీసి అడిగాడు రాధ అవకాశం కోసమే అలాంటి సమయం కోసమే ఎదురు చూస్తున్నది తనలో ఉన్న అనుమానం తీరింది రాణికి అతనికి ఉన్న పరిచయం అతని విభిన్నమైన ప్రవర్తన అన్నిటికీ ఆమెకు సమాధానం లభించింది కృష్ణ ఆమె హృదయాన్ని మరింతగా ఆవరించుకుని ఆనందంతో ఉక్కిరి చేసేశాడు కృష్ణ వ్యక్తిత్వం ముందు గుణగుణాల ముందు రాధ తలవంచక తప్పలేదు కృష్ణ చేతిలో రాధ చెయ్యి వేసిన సమయంలో ప్రకృతి పులకించింది నిర్ణయం లేకుండా చెట్లు పూలు పూశాయి కోయిలలు గానం చేశాయి వాతావరణమంతా రంగురంగుల ఇంద్రధనుసుల కళ్ళుకి పండుగ చేసింది వాళ్ళు ఉన్న చోటనే బృందావనంగా మార్చేసింది రాణి దృష్టిలో వినయ విధేయతలతో సీదాసాదాగా ఉండే రాధ అప్పలమ్మ కృష్ణతో వివాహం నిశ్చయమైనట్టు రాణితో చెప్పటానికి వచ్చినప్పుడు రాణి అదే అంది నాకు అతను తగినవాడు కాదు అతనికి తగింది ఆ అప్పలమ్మే అని కృష్ణతో పెళ్లికి రాణి ససేమిరా ఒప్పుకోలేదు ఈ పెళ్ళే కనుక జరిగితే ఉరిపోసుకుని చస్తానని తండ్రిని బెదిరించింది రామయ్య గారి ఆశలన్నీ కుప్పకూలిపోయాయి చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో కోరికలతో ఎన్నెన్నో స్వప్నాలతో రాణిని పెంచుకుంటూ వస్తున్నాడు ఒక్కసారిగా రాణి తీసుకున్న ఈ నిర్ణయంతో హతాశులైపోయాడు రాణితో రాణిలో ఆ తెగింపుకి ఎంతో ఆశ్చర్యపోయాడు తన పెళ్లి గురించి తను ఒక నిర్ణయం తీసుకోబోతున్న కుమార్తె తెలివితేటలకి ఆదిలో సంతోషించాడు కాని ఆ నిర్ణయం ఆమె భవిష్యత్తులో కూల్చివేస్తుందేమోనని భయపడిపోయాడు ఇక చేసేది లేక కూతురిని ఒప్పించలేక కృష్ణ దగ్గరికి వెళ్ళాడు కృష్ణ అతనికి ఎంతో మర్యాద చేశాడు రాణితో తన పెళ్లి అవుతున్నందుకు ఎంతో సంతోషం వ్యక్తపరిచాడు తొందరగా ముహూర్తం పెట్టించమని దశరథరామైన తొందర చేశాడు కూడా కృష్ణ మీద అతని అభిమానం రెండింతలైంది కాని రాణి అన్న విషయం అతనితో చెప్పకుండా ఉండలేకపోయాడు రాణి నేను పెళ్లి చేసుకోను అంటోందని చెప్పక తప్పలేదు అందుకు కృష్ణ ఎంతగానో చింతించాడు రాణి లాంటి భార్యని పొందే అదృష్టం తనకి లేనందుకు ఎంతగానో వాపోయాడు తన దుఃఖాన్ని ఎలా చెప్పుకోవాలో తెలియటం లేదని రామయ్య ఎదురుగా బుడిబుడి దుఃఖాలు తీశాడు రామయ్య కరిగిపోయాడు అతని మీద పుత్రవాత్సల్యం అధికమైంది అతను ప్రేమించిన అమ్మాయి గురించి ఇంతకు మునిపే రాణి చెప్పి ఉంది కనుక ఆ సంబంధాన్ని కృష్ణకి చేయడానికి మనసు ప్రేరేపించినా బుద్ధి అందుకు తోడ్పడటం లేదు ఇంతటి మంచి అల్లుణ్ణి చేతులార దూరం చేసుకోవడం అతనికి ఇష్టం లేదు అందుకని కొద్దిగా కోపం ప్రదర్శించాడు నువ్వెవరో అప్పలమ్మతో తిరుగుతున్నావని అమ్మాయి అంది అందుకే నీ మీద అభిప్రాయం మార్చుకుని ఉంటుంది ఏమైనా నువ్వు చేసే పని బాగోలేదు అని సాధికారికంగా కూతలేశాడు కూకలేశాడు అందుకు కూడా కృష్ణ తన విచారాన్ని వ్యక్తం చేశాడు రాణి తప్పితే తన మనసులో ఎవరూ లేరని పెళ్లాడితే ఆమెనే పెళ్లాడతానని లేకపోతే ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతానని అక్కడికక్కడ ప్రమాణం చేశాడు అతనికి తెలుసు ముందు ఏం జరుగుతుందో రాణి పెళ్లికి ఒప్పుకుంటుందనే భయం అతనికి లేదు కృష్ణ మీద అనుమానం పూర్తిగా తొలగిపోయింది అతను తెప్పించిన టిఫిన్ తిరిగి కాఫీ తాగి చాలాసేపు దీర్ఘంగా యోచించాడు అంతసేపు కృష్ణ కూడా బుద్ధిమంతుడిలా తలపట్టు కూర్చున్నాడు ఏరా కృష్ణ దాని మనసులో మరెవరన్నా చోటు చేసుకున్నారంటావా అని అడిగాడు చివరికి రామయ్య అలాంటిదేమీ ఉన్నట్టు లేదు మావయ్య రాణి చాలా బుద్ధిమంతురాలు అన్నాడు కృష్ణ నిజం అతనికి తెలుసు రాణి ప్రేమ కలాపాలు అతను కనిపెడుతూనే ఉన్నాడు కానీ ఆ విషయం రామయ్యతో చెప్పటానికి అతనికి ఇష్టం లేదు పోని ఒక పని చెయ్యి మామయ్య రాణి ఎలాగో పెళ్లి చేసుకోదు అది నా దౌర్భాగ్యం నాకంతే అదృష్టం అనుకుంటాను ఆమె ఎవరినన్నా ప్రేమించిందేమో తెలుసుకో ఇదిగో ఈ చేతులతోనే రాణి పెళ్లి చేయిస్తాను అన్నాడు వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ కృష్ణ దశరథ రామయ్య మా ఆ మాటలతో కంటతడి పెట్టేశాడు ఇంకా అక్కడ ఒక్క క్షణం కూర్చోలేకపోయాడు అతని తలని మృతు లేచి కండువా సవరించుకుని మీద వేసుకుని గబగబా వెళ్లిపోయాడు కృష్ణ తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు దశరథ రామయ్య రుసరుసలాడుతూ సరాసరి రాణి దగ్గరికి వెళ్ళిపోయాడు రాణి ఆమె ప్రేమించిన వాడి గురించి అతని ఆస్తిపాస్తుల గురించి అతని డబ్బు గురించి అతని వ్యాపారం గురించి అమెరికా యాత్రల గురించి తన ప్రేమ గురించి పెళ్లి గురించి అన్నింటి గురించి ఏకరువు పెట్టింది కృష్ణ అతని కాలిగోటికి కూడా సరిపోలడని వర్ణించి చెప్పింది దాంతో దశరథ రామయ్య గారు దిగులంతా దిగిపోయింది తెలివితేటల్లో తనకంటే మించిపోయిన కూతురిని చూసుకుని మురిసిపోయాడు ఇంకా మరేమీ అనకుండా ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు నాంచారమ్మగారితో కొన్ని నిజాలను దాచిపెట్టి కొన్ని అబద్ధాలను కల్పించి మొత్తం మీద రాణీకృష్ణుల పెళ్లికి ప్రతిబంధకం ఏర్పరిచాడు బ్రహ్మచారిగా ఉండిపోతానన్న కృష్ణ పట్టుదల ఆమెను బాగా కృంగతీసింది వెంటనే టెలిగ్రామ్ ఇప్పించి కృష్ణని రప్పించింది కారణం చెప్పకుండా కృష్ణ తన నిర్ణయాన్ని బయటపెట్టాడు ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను అన్నదే ఆ నిర్ణయం అతన్ని దశరథ దశరథరామయ్య కృష్ణ తరఫునే మాట్లాడటం మొదలుపెట్టాడు తన కుమార్తె రహస్యం బయటపడటం అతనికి ఇష్టం లేదు రాణి దశరథరామయ్యల సంభాషణ కృష్ణ ముందే విని ఉండటంతో పరిస్థితి ఇలా మారుతుందని అతనికి తెలుసు అందుకే రామయ్యకి వంత పలుకుతూ మాట్లాడటం మొదలుపెట్టాడు కృష్ణ వైఖరిలో వ్యంగ్యాన్ని రామయ్య కనిపెట్టకపోలేదు కృష్ణ చివరికి రామయ్య నోటి నుంచే రాధ ప్రస్తావన తెప్పించాడు రాధని ప్రస్తావించడమే కాదు ఆమెతో పెళ్లికి ఒప్పుకోమని కృష్ణని బలవంత పెట్టడం కూడా చేశాడు దశరథరామయ్య అన్నీ తనకి అనుకూలంగా జరుగుతున్నందుకు తన పథకం అమలు కాబోతున్నందుకు లోన ఎంతగానో సంతోషించాడు కృష్ణ రాధని చూడకుండానే ఆమె రూపలావణ్యాలని వినయ విధేయతలని చెల్లెలికి వినిపించాడు దశరథరామయ్య పోని ఈ సంబంధానికైనా ఒప్పుకోరా అంటూ తల్లి కూడా కృష్ణని ప్రాధేయపడింది మొత్తం మీద కృష్ణ పథకం నెరవేరింది మరీ చేస్తే మొత్తానికి బెడిసి కొడుతుందని చివరికి ఒప్పుకున్నాడు కృష్ణ అయిష్టంగానే ఒప్పుకున్నట్లు ఒప్పుకున్నాడు కేవలం తల్లికి ఒక కోడలను తీసుకురావడానికి తను పెళ్లి చేసుకుంటున్నట్లు నటించాడు ఇదంతా రాధకి తెలిసిన నాడు తన గురించి కృష్ణ ఎంత కష్టపడింది తనంటే కృష్ణకి ఎంత ఇష్టమైంది ఊహించుకుని ఉప్పితప్పిప్పైపోతుంది పరిచయమైన దాదిగా రాధ మనసులో కృష్ణ రోజురోజుకీ ఎదిగిపోతూ ఆమె విపరీతమైన అభిమానాన్ని చూరకుంటున్నాడు రోజులు గడిచిపోతున్నాయి కృష్ణ జాడలేదు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన కృష్ణ తనని చూడకుండా ఎలా ఉండగలుగుతున్నాడా అని పెంగటిల్లిపోతోంది రాధ తన మీద ఎవరెన్ని అపవాదులు సృష్టించినా ఎంత దుష్ప్రచారం లేవదీసినా నమ్మే తత్వం కాదు కృష్ణది మరి ఇప్పుడు ఎందుకెత్త కిరుకు వహిస్తున్నాడు కొంపతీసి అమ్మ మాట యథార్థాలని నమ్మాడా నమ్మితే తనేం కావాలి జీవితమంతా ఇలా నిరాశగా నిస్పృహతో గడిపేయాల్సిందేనా రాధ మనసు అనేక రకాలుగా పోతోంది ప్రశ్నల పరంపరామని చుట్టుముట్టి సమాధానం లేకుండా చేస్తోంది కృష్ణతో రాధ స్నేహం ఈనాటిది కాదు జన్మ జన్మల అనుబంధంగా ఒకరి కోసం మరొకరు జన్మించినట్లుగా భావించేది గతాన్ని ఎలా మర్చిపోగలుగుతుందామే మధురమైన తలుపులు మనసుని పెనవేసి కృష్ణతో తన అనుబంధాన్ని సాహచర్యాన్ని ఊహించుకుంటూ రోజులు గడిపేస్తోంది మనసు మీద కంపల్ని తొరలిస్తూ సాగే రోజులు ఆమెని అంతకంతకీ కృంగతీస్తున్నాయి కృష్ణ వచ్చినట్లు ఆమెని ఓరడించినట్లు వివాహానికి మళ్లీ ఏర్పాటు చేస్తున్నట్లు మధురమైన కలల్లో తేలిపోతోంది ఈ కలలే లేకపోతే ఆమెకి కాలం గడవదు నిశ్చలనంగా ఆగిపోతుంది బ్రతుకు బండరాయిలా తోచి చావుకి సిద్ధమైపోతుంది తనకైనా చచ్చిపోదామనే ఉంది చచ్చిపోయే ముందైనా కృష్ణకి నిజం చెప్పి ఆఖరిసారిగా అతనితో మాట్లాడి చచ్చిపోవాలని ఉంది అతన్ని చూడకుండా ఆమెకి చావు రాదు రోజునో జన్మగా క్షణాన్ని ఒక యుగంగా ఎంచుకుంటూ కృష్ణ కోసం పరితపిస్తూ అతని రాక కోసం తిన్నులు చూస్తోంది రాధ నిస్సారమైన రాధ జీవితాన్ని తలుచుకుంటూ ఒక్కగానొక్క కుమార్తె ముద్దు ముచ్చట తీర్చలేని తన దౌర్భాగ్యానికి కుమిలిపోతున్నారు రాజగోపాలరావు ఆలోచించి ఆలోచించి ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయం కూతురుతో చెప్పి ఆమెకి కాస్త ఊరట కలిగించిందామని ప్రయత్నించారు అమ్మా రాధ అన్నారు ప్రేమ ఆ మాటల్లో ఉట్టిపడుతూ ఉండగా కళ్ళల్లో నీళ్లు నింపుకుని తండ్రి వైపు చూసింది రాధ నిత్యము నవ నవోల్లాసంగా కళకళలాడే ఆ ముఖం కాంతి విహీనమై దైన్యంగా కనిపించేసరికి ఆ తండ్రి హృదయం తల్లడిల్లిపోయింది గబుక్కున ఆమెను హృదయానికి హత్తుకుని కన్నీరు పెట్టుకున్నారు అమ్మా నేను రామాపురం వెళదామనుకుంటున్నాను అన్నారు గొంతు పెగుల్చుకుని ఆ మాట వినగానే రాధలో చలనం వచ్చింది ఏడుపు రాపుకుని కళ్ళు తుడుచుకుంటూ తండ్రివైపు చూసింది ఇది నిజమేనా అన్నట్టు అవునమ్మా ఒకసారి కృష్ణతో మాట్లాడి వస్తాను అతను ఏమంటాడో చూస్తాను నీ పరిస్థితి చూడలేకపోతున్నానమ్మా అంటూ డగ్గుత్తుకతో అన్నారు ఆయన తండ్రి మనసును అర్థం చేసుకున్న రాధ ఆయన కన్నీళ్లు తుడిచింది ఏ వెళ్ళమంటావా అని అడిగారు కూతురినుద్దేశించి ఆమె అభిప్రాయం తెలుసుకుందామని రాధ ఒక నిషం మౌనంగా ఆలోచించింది ఏమ్మా మాట్లాడవే ఇంకా కృష్ణ వస్తాడనే ఎదురుచూస్తున్నావా అతను నిన్ను అంతగా ప్రేమించినవాడైతే నిన్ను దూరం చేసుకోడు నేనోసారి మాట్లాడి వస్తాను అతనికి సంగతి సందర్భం విన వివరించి తీసుకొస్తాను ఏమంటావు అన్నారు నిజానికి ఆయన మనసులో ఊహ వేరు ఆలోచనలు వేరు కృష్ణ ఇక రాధముఖం చూస్తాడని అనుకోవడం లేదు అయినా రాధ ప్రీత్యర్థం తెచ్చిపెట్టుకున్న నమ్మకంతో మాట్లాడుతున్నాడు ఆమెకి ధైర్యం చెప్తూ తనకు తన ధైర్యం చెప్పుకుంటున్నాడు ఆఖరిసారిగా ఓ ప్రయత్నం చేసి చూద్దామని ఈ ప్రయాణం ఆయన మాటలు రాధకి చాలా ధైర్యాన్నిచ్చాయి ఆమె ముఖాన్ని ఆవరించిన దట్టమైన నల్లమప్పులు తొలగి కాస్త తెరిపిని ప్రసాదించాయి రాధముఖం ప్రసన్నంగా కనిపించగానే ఆ తండ్రి ఎంతో సంతోషించాడు అదే ఆమె అంగీకారంగా అభిప్రాయంగా ఎంచుకుని చాలా రోజులకి ఆమె ముఖంలో కాస్త వెలుగు కనిపించగానే కొండెక్కినంత సంబరంతో నేనిప్పుడే వెళుతున్నానమ్మా అంటూ బయలుదేరారు ఆయన ఊరికినే బయలుదేరలేదు సర్వసన్నద్ధంగా బయలుదేరారు నాంచారమ్మగారు కానీ దశరథరామయ్య కానీ కృష్ణ కానీ డబ్బు కోసం ఈ పెళ్లిని కాదనుకునే పక్షంలో ఎంత డబ్బైనా సరే ఇచ్చి కృష్ణని కొనేద్దామనే సంకల్పంతో బయలుదేరారు క్యాష్గా ఉన్న లక్ష రూపాయలు బ్రీఫ్ కేసులో పెట్టుకుని ప్రయాణమయ్యారు కానీ డబ్బు విషయం రాధకి తెలియనివ్వలేదు అనుమానించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు ఈ డబ్బులు సరిపోకపోతే ఇంకెంత డబ్బైనా సరే ఇచ్చి రాధని ఒక ఇంటి దాన్ని చెయ్యడమే అతని లక్ష్యం ఆ పెళ్లి కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేయడానికి ఆయన ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు